ప్రిలిమినరీ మీటింగ్ ఈరోజు రోడ్డు భవనాల శాఖకు సంబంధించినంత వరకు జరిగింది. అందులో ప్రయారిటీ గతంలో బాగా పాడైనటువంటి రోడ్లు, ప్యాచ్ వర్క్స్, రిపేర్స్ ఇవన్నీ కూడా ఈ ఫస్ట్ ఇయర్లో చేయాలన్న దానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది థరోగా ఇన్స్పెక్ట్ చేసి ఎక్కడెక్కడ అవసరమైందో, అవసరమైన దగ్గర ప్రాధాన్యత ఉన్నటువంటి రోడ్స్ ఏవన్నది గుర్తించిన తర్వాత మరి ఇంకొక 2-3 రోజులు ఇంకొక మీటింగ్ పెట్టుకుని దానిలో బెడ్ డెలికేషన్ అంత పెట్టుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్ ముఖ్యంగా రిపేర్స్ అండ్ ఎక్కడైతే బాగా డ్యామేజ్ అయినటువంటి రోడ్స్ ఉన్నాయో దాన్నంతా పునరుద్ధరించే దిశగా దానికి ప్రయారిటీ పెట్టి దశల వారీగా ఇది చేస్తాం. మిగతాదంతా పూర్తిగా స్టడీ చేసి 4 సంవత్సరాల్లో ప్లాన్, ఒక పథకం ప్రకారంగా ప్లాన్డ్గా ఏ రోడ్స్ ఎప్పుడు ఎంతవరకు అన్న దానికి ప్రయారిటీ పెట్టి నెక్స్ట్ మీటింగ్లో ఆ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ప్రయారిటీ రిపేర్ రోడ్స్ అండ్ ఫస్ట్ ఇయర్ అది తర్వాత ఈ రెండు మూడు రోజుల్లో తర్వాత ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఎంత అవసరమైతే అంత పూర్తిగా చేయడానికే నిర్ణయం తీసుకోవడం. అనంతపురం అమరావతి హైవేకి సంబంధించి అది ప్రస్తుతానికి అది ల్యాండ్ ఎక్విజిషన్ స్టేజ్లో ఉంది, దాన్ని కూడా ప్రయారిటీ కింద తీసుకొని చేయడం జరుగుతుంది. అలాగే కనకదుర్గ ఫ్లైఓవర్ మొన్ననే మనం చెప్పాం 31 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలన్న దానికి అవసరమైన గవర్నమెంట్ నుంచి ఇవ్వాల్సినటువంటి ఫండ్స్ కూడా పూర్తిగా అలాగే ఇచ్చి త్వరితగతిని పూర్తి చేయడానికి కూడా పూర్తి చేస్తాం. థ్యాంక్ యూ.